ఎవరెవరు అనుకున్నారో చెప్పాలంటే మాకు అటువంటి ఆలోచన లేవు. తెలంగాణ వచ్చింది, వచ్చిన తెలంగాణలో సామాజిక తెలంగాణలో బీసీలు, దళితులు, మైనారిటీలు, మహిళలు అందరికీ గౌరవం దక్కాలన్నటువంటిది మా కోరిక తప్ప వేరే కాదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకో, మా నాయకుడు అవాకులు చవాకులు పేరితే నేను నువ్వు మాట అన్నావు, నేను మూడో కన్ను తెరిస్తే నీకు అర్థమవుతుందే చంద్రబాబు అని నేను తొడగొట్టి సవాలు చేస్తున్నా. నీకు డబ్బు ఉంటే, నీవు మొగలు అయితే, ఒక తల్లికి ముట్టుంటే అరెస్ట్ చేయి చంద్రబాబు, అరెస్ట్ చేయి. నీ మొక్క నిజంగా నీకు దమ్ము ఉంటే తెరువు నీ మూడో కన్ను నువ్వే భస్మం అవుతావు. ఏం జరుగుతుందో నాకు తెలుసు, నేను చెప్తా. కాబట్టి ఇవాళ సమయం పాటించినటువంటి మా నాయకుడి మీదను ఇతరుల మీదను చవాకులు చవాకులు దయచేసి పేలదు. భగవంతుడు నీకు అవకాశం ఇచ్చాడు, జనాన్ని మోసం చేసినావు, దళితుల్ని మోసం చేసినావు, దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్నావు, కాపలా కుక్కలా ఉంటానన్నావు. ఇవాళ నువ్వు పిచ్చి కుక్క జనాన్ని కరుస్తున్నావు. నేను అడుగుతున్నా, వీళ్ళందరూ ఇక్కడ ఉన్నటువంటి మీరు టీవీలు చూసారు, నిన్న మొన్న ప్రత్యక్షంగా మావాళ్ళు కూడా వెళ్ళొచ్చిండ్రు సభలకు, కేసీఆర్ సభలకు. ఏం చెప్తున్నావు చూద్దామని కంఠంలో ఆ వణుకు ఎక్కడ వచ్చింది నేను అడుగుతున్నా. కంఠంలో ఆ వణుకే చెప్తుంది నీకు, కాంగ్రెస్ తెలుగుదేశం కలిసి తెలంగాణలో సామాజిక తెలంగాణ తావాలని, నువ్వు తేలేను అని తీసుకురావాలని మేము ప్రయత్నానికి దిగగానే నీ కంఠంలో వణుకు వచ్చింది.